నమస్తే నేను మీ జర్నలిస్ట్ శివ వెల్కమ్ టు మరోకోడు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కైతే కొన్నంత బలాన్ని ఇచ్చినట్టే మనకు అనిపిస్తాయి ఉద్యోగుల వైఖరి కూడా మారిపోయింది ప్రభుత్వ వైఖరి కూడా మారిపోయింది సరే ఎస్సీసీ మీద విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే మేము ఎన్నికల్ని బహిష్కరిస్తామన్న ఉద్యోగులే అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఒక విధంగా హత్యా ప్రయత్నం చేస్తామన్నట్టుగా కూడా ఒక ఉద్యోగ సంఘాలైతే వెంకటరామరెడ్డి మాట్లాడారు ఇప్పుడు ఆయన మాట మార్చేశారు అలా లేదని ఇట్లా ఉద్యోగ సంఘాల మధ్య కూడా చీలికొచ్చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలు అలాంటి ప్రభావం అయితే చూపించాయి రాజ్యాంగానికి ఎవరైనా కంకణబద్దులే ఉండాల్సిందే కదా ప్రస్తుతం అయితే అదే జరుగుతోంది అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి అంశంలో కూడా అంటే ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో ప్రతి అంశంలో కూడా ప్లాన్ బి అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంది ఆయన ఎస్పీలతో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కూడా ప్లాన్ బి గురించి ప్రస్తావించారు ఆ ప్లాన్ బి అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు రాకముందు ఉద్యోగ సంఘాల నేతలు మేము సహకరించాం అన్నారు బహిష్కరిస్తాం అన్నారు దీంతో ఆయన ఏం చేశారు రిటైర్డ్ ఆర్మీ అధికారుల సంఘానికి లేఖ రాశారు నాకు రిటైర్డ్ ఆర్మీ అధికారుల సహాయం కావాలి ఎన్నికలు నిర్వహించడానికి అని వారు కూడా సానుకూలంగానే స్పందించారు ఒక మూడు వేల మంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు పంపించడానికి వాళ్ళు కూడా సంసిద్ధమయ్యారు ఇలా ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు ఏకగ్రీవాలకు సంబంధించి పెద్ద విషయం నడుస్తుంది పైన కూడా ఒక ప్రత్యేక అధికారిని నియమించారు ఇప్పటివరకు కూడా ఎక్కడా లేదు ఎవరైతే సంజయ్ ఉన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు జరుగుతున్న ఏకగ్రీవలు ఏమైనా జరిగితే అవి ఎలా జరిగాయి భయపెట్టి జరిగాయా లేదంటే చట్టబద్ధంగానే జరిగాయా ఎన్నికల నియమావళిని అనుసరించే జరిగాయని పరిశీలిస్తారు ఆయన పరిశీలన తర్వాతే వాటిని ఎకగ్రేబల్గా ప్రకటించాలా వద్దా అని ఇప్పుడు మరొక అంశాన్ని మరొక కొత్త ఆలోచన నిమ్మగడ్డ తెరపైకి తీసుకొచ్చారు ఎవరైతే ఎస్పీలు కలెక్టర్లతో నిర్వహించే సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు ఇది ఒక విధంగా మంచి నిర్ణయమే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఒక యాప్ని తయారు చేయబోతున్నారు ఏంటయ్యా ఆ యాప్ అంటే ఎన్నికల సందర్భంగా పోలింగ్ సందర్భంగా ఎక్కడ ఏం జరిగినా సరే అంటే గతంలో జరిగినట్టుగా గత సంవత్సరం రెండు వేల ఇరవై మార్చిలో ఏ విధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎంత రాజకీయం జరిగిందో ఎంత హింస జరిగిందో కూడా చూసాం అలాంటివి ఇప్పుడు పునరావృతం కాకుండా చూడాలి అని అంటే అప్పట్లో ఒక సంఘటనలు జరిగినా అందరి అధికారుల మీద కూడా చర్యలు లేవు పోలీస్ అధికారులు కావచ్చు ఇతర అధికారులు కూడా కావచ్చు ఎందుకంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు పెద్దగా లేవు ఏవైతే వీడియోలు ఫోటోలు ఇవన్నీ వచ్చాయో వాటికి సంబంధించి అయితే ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు తీసుకున్నారు అంటే గుంటూరు చిత్తూరు కలెక్టర్ని బదిలీ చేశారు తిరుపతి అర్బన్ ఎస్పీని బదిలీ చేశారు అలాగే కొంతమంది డిఎస్పీల పైన కూడా చర్యలు తీసుకున్నారు కానీ వెలుగులోకి రాని చాలా ఉన్నాయి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆ సంఘటనల పైన మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే సాక్ష్యాధారాలు లేవు కాబట్టి అక్కడ లోకల్గా ఉన్న పోలీసులు పెద్దగా స్పందించలేదు కాబట్టి ఇప్పుడు వాటికి చెక్ పెట్టడానికే ఈ యాప్ని రూపొందించారు ఆ యాప్ ద్వారా ఎక్కడ ఏం జరిగినా పోలీస్ సందర్భంగా నామినేషన్ పత్రాలు లాక్కున్న కిడ్నాప్ చేసిన అలాగే ఎవరైతే రిటర్నింగ్ అధికారి ఉంటారో ఆయనకు సమర్పించాలి నామినేషన్లు ఆ సందర్భంగా ఎవరైనా అక్కడ అరాచకాలు చేసినా గొడవలు చేసినా వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు యాప్లో అప్లోడ్ చేసేలాగా ఎవరైనా చేయొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన ప్రతిపక్ష నేతలు దాడులు చేశారనుకోండి వైసీపీ వాళ్ళు కూడా చేయొచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయొచ్చు జనసేన బీజేపీ సామాన్యుడు ఎవరైనా మీరైనా నేనైనా కూడా చేయొచ్చు ఇలా జరుగుతోంది ఇక్కడ ఫోటోలు వీడియోలు ఆ యాప్లో పొందుపరిస్తే ఎన్నికల కమిషన్ వాటన్నింటినీ కూడా పరిశీలిస్తుంది వాటిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఒక విధంగా ఇది మంచి నిర్ణయమై ఎక్కడ కూడా ప్రస్తుతానికి ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయితే ఎక్కడ జరిగి ఉండదు అయితే ఆ యాప్కి సంబంధించి మాత్రం ఆ యాప్లో ఎవరైనా ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తే ఆ లోకల్గా ఉన్న పోలీసులు కూడా తప్పించుకోలేరు ఎందుకంటే కళ్ళెదురుగా సాక్ష్యాలు ఉన్నాయి కదా అధికార పార్టీకి అనుకూలంగా కానీ లేదంటే వేరే ఎవరికైనా సరే అనుకూలంగా వ్యవహరించలేరు ఫోటోలు వీడియోలు సాక్ష్యాలు ఉంటాయి కాబట్టి ఆ లోకల్ పోలీసులు బాధ్యుల్ని చేసి వాళ్ళపైన ఎవరైతే అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారో పోలింగ్ సందర్భంగా కావచ్చు నామినేషన్ల సందర్భంగా కావచ్చు ఎవరైతే హింసకు ప్రేరేపిస్తున్నారో వారందరినీ కూడా మామూలుగా అయితే సీసీ కెమెరాలు ఉంటాయి అది వేరే అంశం పోలింగ్ కేంద్రాల్లో అక్కడ ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి ఆ సీసీ కెమెరాల ద్వారా వాళ్ళు రికార్డ్ చేస్తారు కానీ సీసీ కెమెరాలకు దూరంగా పోలింగ్ స్టేషన్ బయట ఇంకో చోట జరిగితే ఎవరైనా తీసి అప్లోడ్ చేస్తేనే కదా తెలిసేది లేదంటే టీవీల్లో చూపిస్తేనో లేదంటే పేపర్లో వస్తేనో తెలుస్తుంది వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మరింత పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ యాప్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు మరి దీన్ని అధికార పక్షం కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఓటర్లు కావచ్చు సామాన్య జనం కావచ్చు మరి ఎలా వినియోగిస్తారు ఏంటనేది చూడాలి ఇదైతే మాత్రం మంచి ఆలోచనగా కూడా అందరూ చెప్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతోందో ఈ వీడియోపై పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి